సినీ నటి సాయి పల్లవిపై హైదరాబాద్ లోని సుల్తానా బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గో రక్షకులను కశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చారంటూ సాయి పల్లవిపై కేసు పెట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. విరాట పర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి గో రక్షకులను అవమానించే విధంగా మాట్లాడారంటూ సుల్తానా బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సాయి పల్లవిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నటి మాట్లాడారని వారు అన్నారు. ఆ టైంలో ఎట్లా అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్ని చంపారో దాన్ని చూపించారు కదా. ఇప్పుడు నుంచి ఒక ఐ థింక్ కోవిడ్ టైంలో ఎవరో మీరు ఇఫ్ యు టేకింగ్ అ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లాగా తీసుకుంటే రీసెంట్గా ఎవరో ఒక బండిలో కౌని తీసుకెళ్తున్నారు. ఆ బండి డ్రైవ్ చేసే వాళ్ళు ముస్లింగా ఉన్నారు. సో కొన్ని జనాలు కొట్టి జై శ్రీరామ్ జై శ్రీమ్ అని చెప్పారా. సో అప్పుడు జరిగిందికి ఇప్పుడు జరిగిందికి మనకి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? సో ఇప్పుడు మనం రిలీజియస్ పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్గా ఉండుంటే మనం హర్ట్ చేయము. అది ఒక పర్సన్ పైన ఆ ప్రెషర్ పెట్టము. సో నేను ఈ లెఫ్ట్ వింగ్ గురించి రైట్ వింగ్ గురించి విన్నాను, బట్ ఎవరు కరెక్ట్ మూవీని ప్రమోషన్ చేసుకుంటూ ఒక మాట అనడం మాకు మా మనోభావాలు హిందూ మనోభావాలు ఇంకా గోరక్షకుల అయినా మేము మా మనోభావాలు దెబ్బతిందండి. రాబోతున్నటువంటి సినిమా విరాట పర్వంలో నటించినటువంటి హీరోయిన్ సాయి పల్లవి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చడము బజరంగ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సాయి పల్లవికి జ్ఞానం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాము. తెలివి ఉందా? బరి తెగించి నటన చేస్తున్న నువ్వు దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి గోరక్షకులను ఉగ్రవాదితో పోల్చడము సరైనది కాదు.